केटीआर చెప్పిన 132,000 ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేశారో నిరూపించాలని సవాల్ చేసిన ఏసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గన్ పార్క్ కి చేరుకున్నారు. అమర వీర్లకు నివాళులర్పించి కేటీఆర్ కు సెపరేట్ గా కుర్చీ కూడా వేశారు. టిఆర్ఎస్ చెప్పేవని అబద్ధాలే అని కేటీఆర్ చెప్పిన ఉద్యోగాల భర్తీ అన్ని తప్పుడు లెక్కలే అని ఆరోపించారు. దమ్ముంటే గన్ పార్క్ దగ్గరికి చర్చకు రావాలన్నారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ నేను 132,000 ఉద్యోగాలకు నేను నోటిఫికేషన్ లేసినాను. దాంట్లో నేను 126,000 ఉద్యోగాలు ఇచ్చినాను. దీనిపై ఎవరికైనా ఏ సందేహాలు ఉన్నట్టయితే నేను చర్చకు సిద్ధము అని చెప్పని కేటీఆర్ గారు చెప్పడం అయింది. మేము నమ్మినాం కేటీఆర్ గారు చర్చకు సిద్ధం అంటే మీరు చెప్తున్నది తప్పు కదా కేటీఆర్ గారు. అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి? మీరు ఎన్ని భర్తీ చేసినారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఏ ఆకాంక్షలతోటి లక్ష్యంతోటి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు పాల్గొన్నారు? దీనిపై మనం విస్తృతంగా చర్చ చేద్దాం. ఈ లెక్కలన్నీ తప్పున్నాయి, ఇక్కడికి రండి అని చెప్పని మీరే చర్చకు రమ్మన్నారు కదా అని చెప్పని రండి అని చెప్పని 26 నాడంటే ఈ రోజు 12 గంటలకు గన్ పార్క్ దగ్గర రమ్మని చెప్పని కేటీఆర్ గారికి బహిరంగంగా చెప్పడం అయింది, ట్విట్టర్ ద్వారా చెప్పడం అయింది, రకరకాల మాధ్యమాల ద్వారా ఆయనకు చెప్పడం అయింది. ఎదురు చూసినాం ఎంతో ఆశగా, ఎందుకంటే అంతో ఇంతో చదువుకున్నాయని కాబట్టి ప్రజాస్వామ్యం మీద కొద్దో గొప్ప ఏమైనా గౌరవం ఉందో ఏమో, వస్తాడో ఏమో చర్చ అని చెప్పిన పెద్ద ఆయనకు ఈరోజు ఇట్లా ఆయన గులాబీ పార్టీ కాబట్టి గులాబీ కండువ కప్పి మరి పెద్ద ఆయనకి ఇక్కడ కుర్చీ వేసి మరి ఇక్కడ గౌరవంగా దండ కూడా తెచ్చినాం. ఈ దండ కూడా తీసుకొచ్చి ఆయన చేద్దాం, మంచి కూసబెట్టి శాంతియుతంగా గౌరవంగా చర్చ చేద్దాం అని చెప్పని అనుకున్నాం. అది కూడా గులాబీ దండ కూడా తెచ్చినాం మళ్ళా. కానీ ఎప్పటి మాదిరిగానే తండ్రి మాదిరిగానే కొడుకు కూడా అన్నమాట తప్పి ఇవాళ మొత్తం తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని ఇవాళ మరొక్కసారి మోసం చేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది. సిగ్గు సిగ్గు కేటీఆర్ గారు కావాల్సింది వేయకూడదు మా మేము ఇక్కడ మీరు వస్తే. మేమంతా శాంతి కాముకులం, గాంధీ వారసులం, మేము గాంధీ పార్టీ వారసులం. మేము ఇక్కడ కొడుదు మా తిరుగు మా లేకపోతే దండాలు తెస్తుంది, ఇంత గౌరవంగా ఉంటుంది, చర్చకు రాకపోతే ఏదో లవ్ లెటర్ రాస్తా ఉన్నావు రాత్రి పూట కూర్చొని బహిరంగ లేఖలు అని చెప్పని. లవ్ లెటర్ ఎవరికి కావాలయా? తెలంగాణ నిరుద్యోగ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఇవ్వమంటే లవ్ లెటర్ రాస్తా ఉన్నావు కేటీఆర్ గారు, ఇది న్యాయమా అని చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ స్థూలంగా రెండు అంశాలు, తెలంగాణ ఏర్పడ్డ నాడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా 419,000 ఉద్యోగాలు శాంక్షన్ పోస్టులు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు శాంక్షన్ పోస్టు 419,000 ఉంటే ఆ రోజు రోల్స్ లో ఉన్న ఉద్యోగస్తులు 312,000. దయచేసి మీడియా మిత్రులు సీరియస్ గా గమనించాలని చెప్పని కోరుతా ఉన్నారు. 312,000 ఖాళీలన్నీ అంటే 107,000 ఉద్యోగాలు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాక్షాత్తు 2014లో ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ లో చెప్పినటువంటి ఒక పరిస్థితి. 107,000 ఉద్యోగాలు 2014లో ఖాళీలు ఉన్నాయి. మరి నేను కేటీఆర్ గారిని సూటిగా అడుగుతున్నా, 2014లో 107,000 ఉద్యోగాలు ఖాళీలుంటే 2021 సంవత్సరంలో జర ఆలోచించిన పెద్ద ఆయన పోలీస్ ఆయన మీరు కూడా 2021 సంవత్సరం వస్తప్పటికీ 191,000 ఖాళీలు ఎట్లా పెరుగుతాయి? కామన్ సెన్స్ కదా. నువ్వు ఈ సంవత్సర ఈ 7 సంవత్సరాల కాలంలో 120,000 ఉద్యోగాలు ఇచ్చుంటే మరి ఖాళీల సంఖ్య 107,000 నుండి 191,000 ఎట్లా పెరిగింది చెప్తారా కేటీఆర్ గారు? 312,000 ఉద్యోగులు 2014లో సర్వీస్ లో ఉంటే ఇవాళ ఎందుకు 228,000 మందే ఉన్నారు? దీనికి సమాధానం చెప్తారా అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ పదమే ఉండదు అని చెప్పని కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇవాళ లక్షల మంది ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా బానిసలు లెక్క, వాళ్ల యొక్క రక్తాన్ని చెమటను ఇవాళ దారపోస్తూ తెలంగాణ ప్రభుత్వంలో బానిసలు లెక్క పనిచేస్తా ఉన్నారు. ఎందుకయ్యా ఈ తెలంగాణ తెచ్చుకుంది? ఇదే అమరవీరుల సాక్షిగా శ్రీకాంత్ ఆచారి శవాన్ని మోసుకొచ్చి ఇక్కడ పండబెట్టినాడు. ఏం బాసలు చేసుకున్నాం? వందల మంది శవాలను తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రతిజ్ఞలు చేసినాడు. ఏం కోరుకున్నాం? లక్షలాది మంది తెలంగాణ ఉద్యోగులకు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం, నీళ్లు నిధులు నియామకాలని చెప్పని ఒక ఎజెండా తోటి ఉద్యమిస్తే ఇవాళ మీ ఇంట్లో ఉద్యోగాలు వస్తే సరిపోయినా చెప్పండి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దాదాపు 440,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు. 2014లో టీఎస్పీఎస్సి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే
ఆ రోజే 20 లక్షల మంది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ 7 సంవత్సరాల్లో ఇంకొక 20 లక్షలు పెరిగినారు. ఏం పాపం చేసినమయ్యా చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు కొట్లాడినం కదయ్యా, మా ప్రాణాలు అట్టుబెట్టి తెలంగాణ కోసం కొట్లాడినం కదా, మా రక్తం ఇచ్చి తెలంగాణ కోసం కొట్లాడినం కదా, మా జీవితం ఇచ్చి తెలంగాణ కోసం కొట్లాడినం కదా, మా జీవితాలు మా పిల్లల జీవితాలు అందరినీ సర్వనాశనం చేసుకొని తెలంగాణ కోసం కొట్లాడింది ఎందుకయ్యా? మీ నలుగురు కోసమేనా? మీరు ప్రగతి గోల్కొండ లెక్క ప్రగతి భవన్ కట్టుకుని కులకడం కోసమేనా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, బాధ కలుగుతుంది. 1500 మంది పిల్లల బలిదానాల మీద యొక్క రక్త తర్పణం జరిగితే ఆ రక్తం మడుగులు కూర్చున్నారు కదా మీరు. ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మీకేం పోతాయా? మీ ఉద్యోగాలు పోతాయా చెప్పండి? మీ నాయన ఉద్యోగం పోతుందా? మీ ఉద్యోగం పోతుందా? మీ చెల్లె ఉద్యోగం పోతుందా? మీ బావ ఉద్యోగం పోతుందా? లేదా మీ సుట్టాల ఉద్యోగాలు పోతాయా చెప్పండి? మేం ధర్మబద్ధంగా ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. ఎంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత, రాజ్యాంగ బాధ్యత. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ది వెల్ఫేర్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఉద్యోగం కల్పించడం వెల్ఫేర్ లో భాగం. ఆ ఉద్యోగాలు కల్పించకుండా నిరంతర ప్రక్రియ, మాకు అవసరం ఉన్నప్పుడు మేము రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు మాట్లాడుతూ చిల్లరగా అధికార మదన్ తోటి అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బు మదన్ తోటి కన్ను మిన్ను ఎరక్కుంటా కళ్ళకు కొవ్వెక్కి మాట్లాడుతున్నారా కేసీఆర్ టీఆర్ఎస్ కేటీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిరంతర ప్రక్రియ ఎట్లయితే ఉద్యోగాలు ఖాళీ ఉంటే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇవాళ ధనిక రాష్ట్రం అని చెప్పని చెప్పుకుంటాం. 4,19,000 ఉద్యోగుల్లో కేవలం 2,22,000 మాత్రమే ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే దాదాపు 47% ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో. 47% ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాక నువ్వు పరిపాలన ఎట్లా చేస్తావయ్యా చంద్రశేఖరరావు? నీ ప్రగతి భవన్ లో పనిచేసే వాళ్ళు ఉంటే ప్రగతి భవన్ లో నీ పోలీస్ సెక్యూరిటీ ఉండగానే అంత పరిపాలన సవ్యంగా సాగినట్టేనా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంది చంద్రశేఖరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రొవైడ్ ద గుడ్ గవర్నెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉండాలి. ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉండకుండా సగానికి సగం తీసేసి మళ్ళా మేమేదో మంచి పరిపాలన అందిస్తున్నాం అంటే నమ్మడానికి మాకు చెవుల్లో పూలు లేవు అని చెప్పని అడుగుతున్నాం. మేము అడిగేది మా హక్కు. నీ జేబులు నీ జాయిదాదులు అడుగుతలేమో, నీ జాగీరుని అడుగుతలేమో, నీ సొమ్మును అడుగుతలేమో, నీ సీట్ను కూడా అడుగుతలేము. మా హక్కు, మా న్యాయమైన హక్కును మేము అడుగుతా ఉన్నాం. మాకు ఉద్యోగం కల్పించడం నీకు బాధ్యత, మాది న్యాయమైన హక్కు అడగటం, దాన్ని సమకూర్చమని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. లక్షల మంది పిల్లలు ఇవాళ పాపం ఏజ్ పారైపోయింది. 2009 నుండి 2014 వరకు తీవ్ర స్థాయిలో ఉద్యమంలో పాల్గొని ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోకుండా ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి ఒక విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే 7 సంవత్సరాల్లో ఉద్యోగాలు రాకపోతే ఏజ్ బారైపోయింది. పిల్లల్ని ఇస్తలేరు ఎవరు. మీకు ఉద్యోగాలు లేవు, మీకు ఏజ్ బారైపోయింది, మీకు పిల్లలు నియమని చెప్పని ఎవరికి పిల్లల్ని ఇస్తలేరు. విశ్వవిద్యాలయంలో అనేక రకాలైన ఒక ఇబ్బందులకు ఇవాళ ఇకపోతే ఎంత పచ్చి అబద్ధాలు ఆడిండ్రు కేటీఆర్ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10,000 ఉద్యోగాలు గురియ్యలేదని చెప్పని మాట్లాడిండ్రు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, సోయం దానికేమన్నా? అయాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా పనిచేస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. పిలువ ఉండండి, పిలువు నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పిలువు, లేదా ఎంప్లాయ్మెంట్ ఆ రోజు టీఎస్పీఎస్ లో పనిచేసిన అధికారులు, ఏపీఎస్ లో పనిచేసిన అధికారులు మీరు కూర్చొని మాట్లాడుకుందాం. సిగ్గు ఎగ్గులేదు వాళ్ళ ఇక్కడికి వచ్చి చర్చ చేయడానికి 10,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని చెప్పని వాళ్ళ అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. మేము లెక్కలు తీసినాం, మొత్తం లెక్కలు తీసినాం. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఏ తల్లి కన్నా బిడ్డో ఏ రాయలసీమ బిడ్డో తెలియదు, తెలంగాణకు వ్యతిరేకి, తెలంగాణ రావద్దని కొట్లాడిండు. ఆయన సైతం అయ్యాల 110,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చినాయి, గ్రూప్ 3 నోటిఫికేషన్లు, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. దాదాపు 150,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. అందులో డిఎస్సి తెలంగాణ ప్రాంతంలో డిఎస్సి అంటే కలెక్టర్ ఉద్యోగం కంటే గొప్పదండి. మాకు మాకు డిఎస్సి వస్తే చాలనుకుంటాం. తెలంగాణ జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా బిఎస్సి చదివిన వాళ్ళు, బీఈడి చదివిన వాళ్ళు, ఎంబీడి చదివిన వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004
డిఎస్సీ చేసినాం, 2006లో డిఎస్సీ చేసినాం, 2008లో డిఎస్సీ చేసినాం, 2010లో డిఎస్సీ చేసినాం, 2012లో డిఎస్సీ చేసినాం, 2013లో డిఎస్సీ చేసినాం. ఇంగితం ఉన్నదా కేటీఆర్? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంట్లో? ఒక్క 2008-2011 డిఎస్సీలో దాదాపు 40,000 మంది టీచర్లు రిక్రూట్ అయినరు కేవలం తెలంగాణకు. దయచేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు చెప్పట్లా నేను, మొత్తం డేటా అంతా తెలంగాణకు సంబంధించిన లెక్కే. ఆఖరికి టీడీపీ హయాంలో కూడా 96లో, 98లో, 99లో, 2000లో, 2002లో, 2003లో డిఎస్సీ లేచి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఆ టీడీపీకి ఉన్న సోయి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న సోయి, మనవాడే మన నెత్తి మీద మన ప్రాంతం వాడే ఇవాళ ఈ రకమైనటువంటి ఒక రీతిలో మోసం చేస్తే ఇంతవరకు న్యాయం అని చెప్పని వాళ్ళు కేసీఆర్ గారు అడుగుతున్నా. నాకు ఆలోచన అన్నమాట గుర్తొస్తా ఉంది, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టండి, కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర. నాకు ఇవాళ వాళ్ళిద్దరిని ఇక్కడ పాత్ర అనిపిస్తా ఉంది. లక్షల మంది త్యాగాల ఫలితం, పోరాటాల ఫలితంగా పెరిగాల ముఖ్యమంత్రి కూర్చులో కూర్చొని వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వడం నాటకాలు ఆడతారా? అయ్యా జాగీర్లా ఉద్యోగాలు, మా జాగీర్లు రాజ్యాంగబద్ధంగా వచ్చే జాగీర్లు, వాటిని మాయి మాకివ్వకుండా ఇవాళ ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పిన సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగులను 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలక్ట్రీ బోర్డు లో రెగ్యులరైజ్ చేసి మేము 20-22 వేల మందిని రెగ్యులరైజ్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని జబ్బలు దర్చుకోవడానికి సిగ్గులేదా కేటీఆర్ గారు మీకు? మళ్ళా మేము గోబెల్స్ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం, అమరవీరుల కుటుంబాలు ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? 1200-1300 అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ 1200కు 10 లక్షల రూపాయలు ఇస్తే 120 కోట్లు కేసీఆర్ గారు ఇవ్వాల. ఆ 1200 మంది కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తే 1200 ఉద్యోగాలు, ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వాల. మీ ఇంట్లో ఉద్యోగం తీసుకున్నారు కానీ రక్త తర్పణం చేసినటువంటి అమరవీరులకు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యో కేటీఆర్? కేసీఆర్ మీ అయ్య జాగీరా అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఏం పాపం చేసింది వాళ్ళు? వాళ్ళ రక్త తర్పణంతోనే కదా తెలంగాణ వచ్చింది. వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇయ్యో, వాళ్ళకి ఎందుకు న్యాయం చేయవు అని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అమరవీరుల వేదిక సాక్షిగా మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఒక సమస్య, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇయ్యో, ఉన్న ఉద్యోగాలు బిక్కుతున్నారు ఏమిరా నాయన మీరు? ఇది ఎక్కడ న్యాయం రా? ఇవాళ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సంబంధించిన నాయకులంతా ఇక్కడ ఉన్నారు. చాలా మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నట్టు అధ్యాపకులు, అధ్యాపకేతరులు అందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు పోయినారు. కరోనా పేరు మీద లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. చైతన్య, నారాయణ, గాయత్రి లాంటి కార్పొరేట్ సంస్థలు ఈ యొక్క లెక్చరర్ల రక్త మాంసాల మీద కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కరోనా పేరు మీద కాలేజీలు బంద్ అయినాయి కాబట్టి నో వర్క్ నో పేర్ అని చెప్పని, నో పే అని చెప్పని వాళ్ళను ఉద్యోగాలు బీకేసి వాళ్ళని అన్యాయం గురి చేస్తున్న పరిస్థితి. ఇకపోతే మన్రేగా, ఫీల్డ్ అసిస్టెంట్లు, మన చర్చ అన్న కానిచ్చి మీరు నమ్మరు మీడియా మిత్రులు, మన చర్చ అన్నప్పటి నుండి కొన్ని వేల మంది అనేక రకాల సంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగాలు రాని వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు, మెయిల్ల మీద మెయిల్లు, మెసేజ్ల మీద మెసేజ్లు, మన్రేగా, మహాత్మా గాంధీ స్వయం ఉపాధి పథకం ఏదైతే ఉందో, రోజ్గార్ పథకం ఏదైతే ఉందో, ఫీల్డ్ అసిస్టెంట్లు కాంగ్రెస్ పార్టీ హయంలో దాదాపు 12,000 మందిని తెలంగాణ వ్యాప్తంగా అకామిడేట్ చేసింది, అపాయింట్ చేసింది. వాళ్ళందరి ఉద్యోగాలు పీకేసినారు. ఇలా ఉన్న ఉద్యోగాలు ఇరా నాయన అంటే, ఉన్నటువంటి కొత్త ఉద్యోగాలు ఇరా అంటే ఉన్న ఉద్యోగాలు తీసేటట్టుగా సంస్కృతి, ఏం సంస్కృతి, ఏం రాక్షస సంస్కృతి కేసీఆర్ గారు అని చెప్పని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ లేదు, ఒక డిఎస్సీ ఒక్కటే ఒకటి మాత్రమే డిఎస్సీ చేసినారు, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని వాళ్ళ మోసం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఇకపోతే గేమింగ్ అండ్ యానిమేషన్ టవర్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 100,000 ఉద్యోగాలు, పోలీసు వాళ్ళ పిల్లలకు కూడా వచ్చేటువంటి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళ పిల్లలకు వచ్చే ఉద్యోగాలు, గేమింగ్ ఇండస్ట్రీ, యానిమేషన్ ఇండస్ట్రీ 100,000 ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిదాన్ని అమలు చేస్తే కేటీఆర్ గారు ఐటీ బెస్ట్ మంత్రి అంటే అవార్డు తీసుకున్నాడు. అదేం బెస్ట్ మంత్రం, ఎట్లొచ్చిందో నాకు అర్థం కావట్లా. ఐటీ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీని సర్వనాశనం చేసి 100,000 ఉద్యోగాలు నాశనం చేసింది. ఐటీఆర్ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, కాంగ్రెస్ కష్టపడేయాల రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఐటీఆర్ ఉండాలని చెప్పని ఆయన అమలు చేసిండు. 50 లక్షల కోట్ల, 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చే విధంగా, కేవలం 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీఆర్ ప్రాజెక్ట్ అమలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే గాంధీ అహంకారానికి పోయి, బేసిజాలకు పోయి, కేంద్రంతో సరిగ్గా బార్గెన్ చేయక
అటు కేంద్రం ఇవ్వలేదా, ఈయన బార్గెన్ చేయలేదా, దేవుడేరు. కానీ కావాల్సింది 13,000 కోట్ల రూపాయలు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీసులు కూడా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 50 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఐటీఆర్ ప్రాజెక్ట్ తెలంగాణలో హైదరాబాద్ వస్తుండే 7 సంవత్సరాల్లో 15 ఏళ్లలో 13,000 కోట్లు. దానికి అవసరమైనటువంటి 50,000 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అలకేట్ చేసింది 3 క్లస్టర్స్ గా. కొంత డబ్బు కూడా కేటాయించి ఖర్చు పెట్టింది. ఈ 7 సంవత్సరాల కాలంలో కేవలం 7,000 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ హైదరాబాద్ లో ఐటీఆర్ ప్రాజెక్ట్ అమలై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిండే. వాళ్ళ నోళ్ళు కూడా మనగొట్టిండ్రు. నేను సూటిగా అడుగుతాను కేసీఆర్ ని, కేటీఆర్ ని, 7 సంవత్సరాలు 2 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్, 14 కోట్లు నువ్వు అప్పులు తెచ్చిన 4 లక్షల కోట్లు అంటే మొత్తం ఎంత? 18 లక్షల కోట్లు. ఈ 18 లక్షల కోట్లు 7,000 కోట్లు పెడితే ఐటీఆర్ వచ్చు కదా. అందులో బీజేపీ మోడీ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని నువ్వు దాటవేతని పాల్పడతా ఉన్నావు. ఇవాళ నీ బాధ్యత కాదా? వాడు మోసం చేస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? ఇదెక్కడ న్యాయం అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 20,000 రేషన్ డీలర్ల బతుకులు రోడ్ల మీదకి వచ్చినాయి ఇవాళ. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ప్రతి 250 రైతులకు ఒక ఆదర్శ రైతని చెప్పని 3,000 రూపాయల జీతం ఇచ్చి పల్లె పల్లెలో వ్యవసాయ క్రాంతికి పాల్పడేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ ఆదర్శ రైతు వ్యవస్థను భగ్నం చేసి వాళ్లను నిరుద్యోగులుగా చేసినటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా ఇట్లా కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి, లక్షల కొద్ది కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. మేము లెక్క చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు. ఇవాళ 197,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే అంటే 2 లక్షలు అనుకున్నాం. ఇవాళ 1,20,000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే 3,20,000 ఉద్యోగాలు. ఈ 3,20,000 ఉద్యోగాలతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు వచ్చినాయి, కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి, కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి. అంటే కనీసం ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఏర్పడి ఉండాలి. అంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ 4,11,000 నుండి కనీసం ఒక 5,11,000 వెళ్ళాలి. అంటే దాదాపు 4-4.5 లక్షల ఉద్యోగాలు ఇవాళ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు నిండవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మోసం? సీట్లు కావాలంటే ఇస్తాం, తీసుకోరు. కూసారు అసెంబ్లీలో మీరే, కౌన్సిల్ కూడా మీరే కూర్చోరు. ఎవరికి కావాలి కూసారా? మీరే ఇంత చిల్లర బద్దాలు ఎందుకు? మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చిన బద్దాలు ఎందుకు అంటారు? అస్మాత్ జాగ్రత్త కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ కంపెనీ, మేము వదిలిపెట్టాం మిమ్మల్ని. అమరవీరుల సాక్షిగా మేము యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ లతో మొదలైనటువంటి పోరాటం తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమ రూపం దాల్చబోతా ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టాం. మీ పల్లకి బోయిలుగా పనిచేస్తూ బారిసలుగా పనిచేస్తున్న మీ ఎమ్మెల్యేల్ని కూడా వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు, అమరవీరుల ఆకాంక్షలు అమలయ్యేంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఈ ఉద్యోగ పోరాటాన్ని ఇట్లనే కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నంత మాత్రాన, చర్చకు రానంత మాత్రాన నిజాలు బయటికి రావనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కేటీఆర్ గారు, నిన్ను బయటికి గుంజుతాం, నడి రోడ్డు మీద నిలబెట్టి నీతో చర్చ చేసి నగ్నంగా నిలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ జోహార్లు తెలంగాణ అమర వీరులకు, జోహార్లు తెలంగాణ అమర వీరులకు. ఒక్క నిమిషం.